సీనియర్ ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు భార్య నారా భువనేశ్వర్పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఉద్వేగానికి లోనవడం కొత్త మలుపు తిరిగింది. మొత్తానికి ఇష్యూ అంతా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ శ్రేణుల వైపు మళ్లింది. వైసీపీ తెలివిగా దీన్ని టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గా మార్చేసింది. నిజానికి మంత్రి జూనియర్ ఎన్టీఆర్ మాజీ మిత్రుడు కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వైసీపీ వ్యూహం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ టీడీపీ రెండు పార్టీల నుంచి వచ్చిన వ్యాఖ్యలు తారక్కు అనుకూలంగా లేవని, ఎటువంటి సంబంధం లేకుండా రాజకీయ సమస్యల్లోకి లాగడంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురవుతున్నారు. దురదృష్టవశాత్తు టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఈ సమస్యను తెలివిగా పరిష్కరించలేదు. దీంతో టీడీపీని అధినేత చంద్రబాబు నాయుడును కార్నర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలతో నాని వల్లభనేని వంశీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా టీడీపీ వ్యతిరేకత వ్యక్తమైంది. టీడీపీ సీనియర్లు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఘాటైన స్వరం ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే తారక అభిమానులు లేవనెత్తిన అంశం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పుడు మరియు ఎటువంటి ముఖ్యమైన పదవిని ఇవ్వనప్పుడు అతని ప్రసంగాలు ప్రచారాలకు మాత్రమే టీడీపీ వాడుకుందని, అందుకే ఎన్టీఆర్ నుంచి ఇంతకు మించిన స్పందన ఎక్కువేమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. తన వాయిస్ గ్లామర్ కోసం మాత్రమే టీడీపీకి తారక్ ఎందుకు అవసరమని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుండి నిజమైన పాయింట్. జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి ఎందుకు అంత అంచనాలు ఉన్నాయన్నది ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు లేదా లోకేష్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని వారు నిలదీస్తున్నారు. వర్ల రామయ్య వంటి నాయకులను అటువంటి వ్యాఖ్యలను ఆపమని అడగలేదని వారు కోరుతున్నారు. టీడీపీ సీనియర్ల వల్ల పార్టీకి ఏదైనా మేలు కంటే ఎక్కువ నష్టాన్ని మాత్రమే కలుగుతుందని అంటున్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు మరియు అతని భార్య భువనేశ్వరిని దుర్భాషలాడిన వైసీపీ నేతలను టార్గెట్ చేయాలి. ఇక టీడీపీ సీనియర్ నేతలు తమ మాటలతో వారిని టార్గెట్ చేయాలి. దీనికి బదులుగా జూనియర్ ఎన్టీఆర్ పై ఏడుపు ఖచ్చితంగా స్వాగతించదగదని కాదు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన సీఎం జగన్ను వైసీపీ పాలక వర్గాన్ని కార్నర్ చేస్తూ వరద బాధిత జిల్లాల పర్యటనలో బాధితులతో మమేకమవుతూ చంద్రబాబు కూడా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో టీడీపీ సీనియర్లు హద్దు మీరినట్లయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చంద్రబాబుని ఇందులోకి లాగకూడదు. ఇతర నాయకులు చేసిన దానికి క్షమాపణలు చెబుతారని ఆశించకూడదు. ఏది ఏమైనప్పటికీ ఈ టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ తో అంతిమంగా గెలుపొందిన వారెవరూ కాదు, అధికార వైసీపీ అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇప్పుడు వైసీపీ చేసిన బూతులపై ప్రధాన సమస్య సద్దుమడిగింది. సమస్య పక్కదారి పట్టడం వల్ల వారికి మంచి జరిగింది. దీన్ని బట్టి టీడీపీ తప్పుల మీద తప్పులు చేస్తుందని ఇదే సెల్ఫ్ గోల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు మరియు అతని భారీ అభిమానుల సంఖ్య చాలా అవసరం. ఇందులో కొంతమంది హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు ఈ రకమైన పోకడల వెనుక వైసీపీ డిజిటల్ టీం ఉందని నమ్ముతున్నారు. వారు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో భాగమని, వారి మధ్య ఎటువంటి అంతరం లేదని, వైసీపీ మాత్రమే దాని రాజకీయాలకు గ్యాప్ సృష్టించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు.